ఇటివలి గాల్వాన్ నది ఒడ్డున భారత సైనికులు 20 మందితో పాటు తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు మృతి చెందడం యావత్ భారతదేశంతో పాటు తెలంగాణ సమాజాన్ని కలిసివేసింది తప్పకుండా వీర జవానికి సరైన గౌరవాన్ని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అనుకున్న దానికంటే కూడా ప్రజల డిమాండ్ కంటే కూడా ఎక్కువగా స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు సంతోష్ బాబు కుటుంబానికి పరామర్శించడమే కాకుండా వారికి వారి సతీమణికి 4 కోట్ల చెక్కు అలాగే వారి తల్లిదండ్రులకు 1 కోటి చెక్ అందజేయడం జరిగింది అలాగే గ్రూప్ అన్న ఉద్యోగము సంతోష్ బాబు భార్యకి ఇవ్వడం జరిగింది అట్లే అంతే కాకుండా 570 గజాల స్థలము బంజారా హిల్స్ లో కేటాయించడం ఇవల మొత్తం యావత్ తెలంగాణ సమాజము కేసీఆర్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తుంది వెల్కమ్ చెప్తుంది గౌరవిస్తుంది కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పని చేసి అమరులైన కుటుంబాలను ఆదుకోవడంలో కూడా ఏ మేరకు శ్రద్ధ వహించారనేది కూడా ఇక్కడ కీలక ప్రశ్నగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అంతే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నేతలు ఇటీవలి కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి 4 కాకతీయ యూనివర్సిటీ నుండి 1 ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కనీసం ఏ మంత్రి కూడా పరామర్శించలేదు ఆ కుటుంబాలని మరి కంపెన్సేషన్ ఇవ్వలేదు ఆ కుటుంబాలకు 1 రూపాయి కూడా కంపెన్సేషన్ ఇవ్వలేదు ఆ కుటుంబాలకి రైతులు ఎంతో మంది ఈ మధ్య కాలంలో మరణిస్తున్నారు ఆత్మహత్యలు కూడా చేసుకున్న రైతులు ఉన్నారు చాలా మంది మరి ఆ కుటుంబాలకు కూడా సరైన గౌరవం సరైన ప్రతిఫలం రాలేదు మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని ఆ కుటుంబాలని గౌరవించిన పరిస్థితి కానిస్టేబుల్ కిష్టయ్య కొడుకు పాపం ఇటువలి వ్యాధికి గురైతే కూడా స్పందించిన పరిస్థితి కరువైంది అంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఈ కుటుంబాలైతే త్యాగం చేశాయో ఏ కుటుంబాలైతే అమరులయ్యారు మరి అమరులైన కుటుంబాలకు చాలామంది కుటుంబాలకు ఇంతవరకు కూడా ఆర్థిక చేయితరాలు జరగలేదు ప్రభుత్వం నుండి సరైన న్యాయం జరగలేదు కనీసం వారికి సరైన పదవులు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సరిగా ఎవరికి చెందలేదు ఇటువలి కాలంలో మరణించిన నిరుద్యోగ యువత ముఖ్యంగా డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ నుండి 4 ఎస్సీ ఎస్టీ వర్గాలకు చనిపోయిన కాకతీయ యూనివర్సిటీ నుండి 1 చనిపోతే వాళ్ళకు ఏమాత్రం పట్టించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం కనీసం సానుభూతి కుటుంబాలకు ప్రకటించలేని పరిస్థితుల్లో దౌర్భాగ్యంలో ఇవాళ ఎందుకు ఉంది అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ చైనాతో జరిగిన యుద్ధంలో ముఖ్యంగా దారుణాతి దారుణంగా మరణించిన మన సైనికులకు వీర సైనికులను గౌరవించాల్సిందే తప్పకుండా దాన్ని స్వాగతించాల్సిందే మరి ఆ కోణం నుండి పరిశీలిస్తే మరి ఇవాళ అంత చలిలో 18000 ఎత్తుల అడుగులో ఉన్న చలిలో గడ్డ గడ్డ కడుతున్న చలిలో ఇవాళ మన సైనికులు కనీసం వాళ్ళకు కోట్స్ సరైన కోట్స్ వేసుకోలేని పరిస్థితి వారికి సరైన రక్షణ కరువైంది అక్కడ వాళ్ళకు సరైన షెల్టర్స్ కరువయ్యాయి అక్కడ వారికి సరైన ఆయుధాలు కరువయ్యాయి అక్కడ ఇది నేను చెప్తున్న మాట కాదు కాగ్ నివేదిక ఇచ్చిన కాగ్ ఇటీవల ఇచ్చిన నివేదిక సైనికుల యొక్క రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వము ఇవాళ వాళ్ళకి బడ్జెట్ కేటాయింపులో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నది అని చెప్పేసి వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా కల్పించలేని పరిస్థితి ఉందనేది కాగ్ ఇచ్చిన నివేదిక మరి ఆ కాగ్ నివేదిక ప్రకారంగా చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు వీర జవాన్లను పట్టించుకుంటున్నది ఏ మేరకు సైనికులను పట్టించుకున్నది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికుల కోసం పట్టించుకుంటున్నది మన కాగ్ నివేదిక ద్వారా తెలుస్తున్నది మరణించిన తర్వాత పట్టించుకోవడం కంటే మరణించక ముందే ఇవాళ ఆ సైనికుల యొక్క జీవితం గురించి ఆలోచిస్తే సైనిక కుటుంబం సైనికుని కుటుంబం మరణించిన తర్వాత ఆ కుటుంబం యొక్క ఆవేదనను తీర్చలేని పరిస్థితి ఎవరు కూడా మనం చనిపోయిన వీర జవాన్లను తిరిగి తీసుకురాలేం వాళ్ళ ప్రాణాలను తిరిగి తీసుకురాలేం ఆ కుటుంబం పడే శోభను కేవలం డబ్బుతో ముడిపెట్టలేం ఒక ఉద్యోగంతో ముడిపెట్టలేం కానీ మనం చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు ఈ సమస్యను
ఎమోషనల్స్ క్రియేట్ చేసే విధంగా దేశాన్ని అటు చైనా కానీ ఇటు భారత్ కానీ ఇరు పక్షాల మధ్యలో ఇరు దేశాల మధ్యలో ఎమోషన్స్ క్రియేట్ చేసి సమస్యను పక్కదారి పట్టించే విధంగా ఒకవైపు కాగ్ నివేదిక చెప్తుంది సైనికులను పట్టించుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్తుంటే మరొక వైపు వీర జవాన్ల కోసం లేదా సైనికుల కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నాం 500 కోట్లైనా సరే మీరు వినియోగించుకోండి అని చెప్పేసి సైనిక అధికారులకు మేము ఆదేశాలు ఇచ్చినామని సోషల్ మీడియాలో చెప్తున్నారు మరి ఏది నమ్మాలి ప్రజలు ఏది వాస్తవం ప్రజలకి ఇవాళ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం యొక్క ద్వందనీతిని కేంద్ర ప్రభుత్వం యొక్క ద్వందనీతిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మేము ఎట్టి పరిస్థితుల్లో చైనా వస్తువులను మేము బహిష్కరించమని చెప్పలేదు చైనా వస్తువులు కొనుక్కోవద్దని చెప్పలేదు అనే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తే మరొకవైపు సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు సోషల్ మీడియాలో పూర్తిగా బహిష్కరించండి బహిష్కరిస్తున్నామని చెప్పేసి సోషల్ మీడియాలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా ప్రకటన ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్నది ఇలా మంత్రులు కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు బహిష్కరించండి చైనా వస్తువులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి మరి ప్రభుత్వము చెప్తున్నది వాస్తవమా కేంద్ర మంత్రులు చెప్తున్నది వాస్తవమా లేదంటే ఎంపీలు చెప్తున్నది వాస్తవమా పార్టీ నాయకులు చెప్తున్నది వాస్తవమా అని చెప్పేసి పరిస్థితి ఇవాళ చర్చించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఒకవైపు చైనా వస్తువులను బహిష్కరించాలని పిలిపిస్తూనే మరొకవైపు చైనాతో చైనా వస్తువులను మేము బహిష్కరించట్లేదు చైనా వస్తువులను బహిష్కరించమని చెప్పట్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మరి ఈ ద్వందనీతిని ఎలా అర్థం చేసుకోవాలి కాగు నివేదికలోనూ మొత్తం సైనికులకు ఎలాంటి సరైన రక్షణకు సంబంధించిన వస్తువులు కానీ ఆయుధాలు కానీ సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని కాగ నివేదిక చెప్తే లేదు మొత్తం పూర్తి స్థాయిలో మేము కంప్లీట్గా వాళ్ళకు సైనిక అధికారులకి 500 కోట్లు ఖర్చు పెట్టుకునే విధంగా మేము అవకాశాలు ఇచ్చాము వాళ్ళకి అధికారులు ఇచ్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మరి ఇట్లాంటి ద్వంద్వనీతి వల్ల ప్రజలు దేన్ని వాస్తవంగా గ్రహించాల్సిన అవసరం ఉంది దేన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఇవాళ చైనా వస్తువులను ఇమీడియట్లీ కనుక ఒకవేళ మనం బహిష్కరిస్తే మరి ఇక్కడ గుండు సూది నుండి కంప్యూటర్ దాకా అలాగే మొత్తం టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఫోన్ కూడా ఇవాళ అనేక రకాల వెబ్సైట్స్ ఇవాళ మొత్తం సోషల్ మీడియాకు సంబంధించిన అన్ని యాప్స్ మేజర్గా 90% యాప్స్ అన్నీ కూడా చైనా ఉత్పత్తిలో ఉన్నాయి ఇవాళ జియో భారతదేశంలో అత్యంత కీలకమైన ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడైన అనిల్ అంబానీ కుటుంబం అంతా జియో వస్తువులన్నీ కూడా చైనా నుండే కొనుగోలు చేస్తున్నది ఇవాళ మొత్తం విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో మనం విదేశాలకు పంపించే ఎగుమతులలో కనీసం మనం 8% కూడా లేదు విదేశాలకు ఎగుమతి చేస్తున్న వస్తువులలో కానీ దిగుమతి 86% కూడా చైనా నుండి దిగుమతులను నిలిపివేస్తే మరి ఇప్పుడు వెంటనే భారతదేశము సర్వైవ్ కాగలదా టెక్నాలజీ రంగంలో కానీ ఇవాళ గుండు సూది నుండి కంప్యూటర్ దాకా ప్రతి సెల్ ఫోను ప్రతి యాప్కు కూడా ఇవాళ చైనా మీదనే మనం ఆధారపడుతున్నాం ఇవాళ జియో లాంటి సంస్థ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన సంస్థ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితమైన సంస్థ పూర్తిగా అక్కడికెళ్ళేపో తన యొక్క జియో సంస్థ యొక్క ఉత్పత్తి అంతా కూడా టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఇన్స్ట్రుమెంట్స్ కూడా అక్కడికెళ్ళే దిగుమతి చేసుకుంటున్నది ఇవాళ విదేశీ మారకము కేవలం 16% మాత్రమే ఈ దేశంలో మనకు ఇదే విదేశాలకు సరఫరా చేస్తున్న వస్తువులు కేవలం 16%, మిగతా అంతా కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి. ముఖ్యంగా చైనా నుండి 64% దాకా మనం దిగుమతి చేసుకుంటున్నాం వస్తువులన్నీ కూడా. మరి ఇవాళ ఇమీడియట్లీ చైనా వస్తువులను అన్నింటినీ బహిష్కరించండి అని చెప్పేసి పిలిపిస్తే మరి భారతదేశం సర్వైవ్ ఎట్లా అవుతుంది? ఇవాళ అమెరికా నుండి మన వస్తువులను తీసుకోవాలంటే పక్కకునే చైనా దూరమా అమెరికా దూరమా? మరి ఇవాళ అమెరికా నుండి అమెరికా కూడా ఇవాళ మొత్తం తన మార్కెట్లో అంతా కూడా చైనా వస్తువులనే ఉంచిపెట్టింది. మొత్తం అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో కూడా దాదాపు 70% రాష్ట్రాల్లో కూడా చైనా ఉత్పత్తులు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. అక్కడ అసలు ఉత్పత్తి ఆయుధాలు తప్ప, ఆయుధ సంపత్తి తప్ప, మిగతా సంపత్తి టెక్నాలజీ రంగం తప్ప మిగతా రంగంలో కూడా అమెరికాలో ఉత్పత్తి లేదు. ఐటీ రంగంలో తప్ప మరి మిగతా వస్తువుల యొక్క ఉత్పత్తి అమెరికాలో వెళ్ళినప్పుడు ఇవాళ అమెరికా ప్రాపకం కోసం చైనాను మనం మీద దాడి చేసి చైనాను దూరం చేసుకుంటే భారతదేశము ఎలా సర్వైవ్ అవుతుంది? అది ఏ రకంగా దౌత్యనీతి అవుతుంది? మరి ఇట్లాంటి మౌలికమైన అంశాలని మనం ఇవాళ విద్యార్థులుగా, మేధావులుగా, తెలంగాణ సమాజము
ఈ భారతదేశం పౌరులుగా మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదో ఎమోషన్స్ పేరు మీద ఇవాళ చైనా మీద యుద్ధం ప్రకటించండి, చైనాను ఇవాళ అంతం చేద్దాము, లేదా చైనాను ఇంకోటి చేద్దామని చెప్పేసి మొన్నటి దాకా పాకిస్తాన్ మీద ఏ ఎమోషన్స్ అయితే క్రియేట్ చేసి రాజకీయ ప్రయోజనాలు కాపాడుకుందో కేంద్ర ప్రభుత్వం, ఇవాళ చైనా పేరు మీద కూడా ఎమోషన్స్ క్రియేట్ చేసేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన ప్రయోజనాలు కాపాడుకుంటా అంటే ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే ఎమోషన్స్ క్రియేట్ చేయడం వల్ల ప్రపంచంలో ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్ సమస్య కూడా కీలకంగా పరిష్కారం కాకపోవడానికి కారణం ఏంటంటే ఎమోషన్స్ క్రియేట్ చేయడమే. ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేస్తూ ఇవాళ మీరు తీర్మానం చేయొచ్చు కాక, బట్ ఇంకా అక్కడ ఎమోషన్స్ ఇంకా పెంచుతూనే ఉన్నారు. అలాగే ఇవాళ చైనా భారత్ మధ్యలో కూడా ఎమోషన్స్ పెంచడం వల్ల భారతదేశంలో ఇవాళ మనం స్పష్టంగా ఒకవేళ ఆయుధ సంపద విషయానికి వస్తే భారత్ చైనాతో పోటీపడే పరిస్థితులలో భారతదేశం ఉందా, ఏ మేరకు ఉంది, ఏ రంగాల్లో ఉంది అని చెప్పేసి మనం ఆలోచిస్తే కొన్ని రంగాల మాత్రమే ఇవాళ చైనాతో మనం పోటీపడగలం. 80% ఇవాళ పోటీపడే పరిస్థితులలో ఇవాళ మనం లేని పరిస్థితి వాస్తవాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఆయుధ సంపత్తి విషయంలో, ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో, ముఖ్యంగా టెక్నాలజీలో మనం చాలా వెనుకబడి ఉన్నదనడానికి ఆధారం ఏంటంటే ఇవాళ మనము ఏదైతే వరల్డ్ ఇండెక్స్లో, ఎకనామిక్ ఇండెక్స్ కానీ అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ, విద్యా ఇండెక్స్లో కానీ, ఉత్పత్తి రంగంలో కానీ మనము ప్రపంచ ఇండెక్స్లలో ఏ మేరకు ఏ స్థాయిలో ఉన్నామో చెప్పేస్తే ఒకసారి హ్యూమన్ డెవలప్మెంట్ యొక్క ఇండెక్స్ని కనుక పరిశీలిస్తే, UNDP హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను పరిశీలిస్తే మన పరిస్థితి ఎందుకు కనపడుతుంది. 189 దేశాలలో పోల్చుకుంటే మనము 120 స్థానంలో ఉన్నాం చాలా రంగాల్లో. అంటే దాదాపుగా అండర్ డెవలప్డ్ కంట్రీస్తో, ముఖ్యంగా చుట్టూన్న మన నైబరింగ్ కంట్రీస్ భూటాన్ కంటే కూడా, నేపాల్ కంటే కూడా, బంగ్లాదేశ్ కంటే కూడా మనం చాలా రంగాల వెనుకబడి ఉన్నాం. మరి ఇవాళ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతున్న చైనాతో మనం పోరాటం చేయడం వల్ల ప్రపంచ ఉత్పత్తిలోనే అగ్రగామిగా ఎదిగి ఇవాళ మొత్తం అమెరికాతో పోటీపడుతున్న చైనాతో మనం పోటీపడటం వల్ల ఇవాళ ఎవరికి ప్రయోజనం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అమెరికా ఇవాళ ప్రాపకం కోసము, లేదంటే అమెరికా యొక్క అవసరాల కోసం భారతదేశం బలిగావాల్సిన అవసరం లేదు. భారతదేశానికి స్పష్టమైన విదేశీ విధానం ఉంది, మొదటి నుండి ఉంది. మరి స్పష్టమైన విదేశీ విధానాన్ని ఇవాళ గతంలో మనం చైనాతో యుద్ధం జరిగినప్పుడు 62లో ఏం జరిగింది, 67లో ఏం జరిగింది, ఇప్పుడు 2020లో ఏం జరిగింది అనేది స్పష్టంగా మనం పరిశీలిస్తే 67లోనూ మనం విజయం సాధించగలిగినాం, ఇవాళ 2020లోనూ మనం విజయం సాధించగలిగినామని చెప్పేసి కొంతమంది అంటున్నప్పటికీ కూడా అది వాస్తవ విరుద్ధం. ఇవాళ మనం యుద్ధం అనేది జరగలేదు 67లో, అలాగే 2020లో కూడా యుద్ధం అనేది జరగలేదు. కేవలం సైనికుల మధ్య ఘర్షణ మాత్రమే జరిగింది. సైనికుల ఘర్షణ యుద్ధంతో సమానం కాదు. సో యుద్ధానికి సన్నద్ధమైతే భారతదేశము ఏ మేరకు తట్టుకోగలదు, యుద్ధం తర్వాత భారతదేశ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఇవాళ కరోనా సమయంలో భారతదేశము కాకుండా ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమవుతున్న క్రమంలో ఇవాళ చైనా యొక్క ఆర్థిక పరిస్థితి ఇవాళ అమెరికా కంటే కూడా వృద్ధి రేట్లో ఉంది. మరి భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి ఏ రేట్లో ఉంది? అన్ని రంగాల్లో ఇవాళ భారతం వృద్ధి రేటు వెనుకబడింది. ఇప్పుడిప్పుడే మెరుగవుతున్న పరిస్థితులలో ఇలా యుద్ధం ఎక్కువ యుద్ధానికి దారితీస్తే ఇంకా భారతదేశం అధోగతి పాలయ్యే పరిస్థితి ఉంది. మరి ఆ పరిస్థితి నుండి భారతదేశం బయటపడాలంటే చర్చల ద్వారా మాత్రమే సమస్యను పరిష్కరించుకోవాలా. లైన్ ఆఫ్ కంట్రోల్లో ఏదైతే ఇలా ఐక్యరాజ్య సమితి సమన్వయం పాటించేసి ఐక్యరాజ్య సమితి నిబంధనలకు విరుద్ధంగా ఏ దేశమైనా వివరించినా సరే ఖచ్చితంగా ఇవాళ ఇంటర్నేషనల్ లా ప్రకారము, అంతర్జాతీయ చట్టం ప్రకారం అది నేరమవుతుంది. కాబట్టి ఇవాళ అంతర్జాతీయ సమాజము చూస్తున్నది, ఇవాళ అంతర్జాతీయ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, UNO ఉంది, ఐక్యరాజ్య సమితి ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్ విషయానికి వచ్చేస్తే అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి. మరి ఇవన్నింటినీ కాదని చెప్పేసి మనం చెప్పి యుద్ధాలే పరిష్కారం అనే దిశగా యుద్ధం వైపు మొగ్గు చూపితే ఇవాళ దేశం చాలా వెనుకబడే పరిస్థితి వస్తుంది. ఆర్థికంగా కావచ్చు, అనేక రంగాల్లో, టెక్నాలజీ రంగాల్లో కావచ్చు, ఇతర రంగాల్లో కూడా వెనుకబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి యుద్ధం అనేది ఎప్పుడు పరిష్కారం కాదు. యుద్ధం ఎప్పుడు కూడా ఏ దేశంలో పరిష్కారాన్ని ఇవ్వలేదు. యుద్ధం కేవలం ఆధిపత్యాన్ని, హింసను మాత్రమే ప్రోత్సహించింది, మారణ హోమాన్ని మాత్రమే సృష్టించింది. యుద్ధం వల్ల జరిగిన ఫలితాలు చాలా అనర్థాన్ని సృష్టించాయి. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వము యుద్ధం అనే మాటను పక్కన పడేసి
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే విధంగా మనం ఆలోచిస్తే గత 62 లో ఇట్లయితే యుద్ధం ద్వారా జరిగిన పరిణామాలు మనకు గుణపాఠంగా ఉన్నాయి వాటి నుండి నేర్చుకొని చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు ఇది పెద్ద సమస్య ఏమీ కాదు గాల్వాన్ నది లోయ సమస్యను పరిష్కరించుకోవడం అనేది పెద్ద యుద్ధానికి దారి తీయాల్సిన అంశం ఏమీ కాదు సైనికుల మధ్య ఎమోషన్స్ క్రియేట్ చేసే పెద్ద అంశం కాదు ఇవాల చర్చల ద్వారా దీన్ని మనం పరిష్కరించుకోవచ్చు అంతే కాకుండా ఇవాల భారతదేశము ఒకవేళ నిజంగా చైనా అనే దురాక్రమణకు లోబ ఇవాల బలపడి చైనాను కావాలని చెప్పేసి భారత రెచ్చగొడితే కూడా భారతదేశం ఏం ఊరుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రతి భారత పౌరుడు కూడా ఇవాల యుద్ధంలో వీర సైనికుడిగా పోరాటం చేయడానికి సన్నద్ధమే పరిస్థితి భారతదేశంలో ఉంది ఖచ్చితంగా ఆ దిశగా భారతదేశంలో అనేక సందర్భాల్లో భారత పౌరులు స్పందించారు ఇలా జాతీయవాదులుగా ఉన్న అనేక విద్యార్థి సంఘాలు కావచ్చు తర్వాత ఇతర సంఘాలు కావచ్చు వాళ్ళంతా కూడా ఇలా సన్నద్ధంగా ఉంది అయినా సరే యుద్ధం అనేది పరిష్కారం కాదనేది ఇవాళ ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీర జవాన్ని అత్యంత గౌరవంగా అనుకున్నదా ప్రజలు అనుకున్న దానికంటే ఎక్కువగా గౌరవించి ఇవాళ ఆ కుటుంబాన్ని ఆదుకున్న తీరు అభినందించాల్సిందే బట్ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసిన ఉస్మానియా విద్యార్థి లోకం ముఖ్యంగా నిన్నగాక మొన్న ఆత్మహత్యలు చేసుకొని ఉద్యోగం రాక ఆత్మహత్యలు చేసుకున్న డాక్టరేట్ చేసిన అమరవీరులైన ఆ విద్యార్థి లోకాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారికి కేవలం ఇలా ఇదొక అంటే సంతోష్ బాబు గారి మరణాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాడా మరి అట్లాంటి వాడుకోని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవాళ విద్యార్థులు నిరుద్యోగ విద్యార్థులు కూడా చనిపోయారు కదా ఐదుగురు చనిపోయారు కదా వాళ్ళ కుటుంబాలను కనీసం పరామర్శించాలి కదా కనీసం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి కదా మనం ఎందుకు చేయలేదు ఎందుకు ఇంకా నిరుద్యోగులను అమరవీర కుటుంబాలను ఆదుకోలేకపోయారు 6 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అమరవీర కుటుంబాల్లో సగం మంది కూడా ఈరోజు వరకు కూడా వాళ్ళకి ఎలాంటి ఆర్థిక ప్యాకేజ్ కానీ ఉద్యోగం కానీ ఇవ్వలేని పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు ద్వంద్వనీతి వల్ల ఇవాళ అమర జవాన్ను ఒక రకంగా చూడడం అలాగే అమరులైన తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థులని ఆ కుటుంబాలను ఒక రకంగా చూడము ఇది ఏ మేరకు సమంజసం అనేది ఇవాళ మనం కేసీఆర్ గారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది విజ్ఞులైన కేసీఆర్ గారు ఇవాళ కోట్లాది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ జలయజ్ఞము ధనయజ్ఞం పేరుతో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మీరు పెడుతున్న మనీలో కనీసం ఒక 5% అయినా సరే ఈ అమరవీరుల కోసం పెట్టినా సరే ఈ మొన్న చనిపోయిన నిరుద్యోగ విద్యార్థులు తెలంగాణ ఉద్యమకారులకు పెట్టినా సరే ఇలా కుటుంబాలు ఎంతో బాగుపడే పరిస్థితి ఉంది ఇవాళ మొత్తం తెలంగాణ సమాజంలో ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఎక్కడ కూడా అవకాశాలు లేవు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 75% లోకల్ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఇవ్వాలని చెప్పి ఇండస్ట్రీలో ఇవ్వాలని చెప్పి జీవో తెచ్చింది మరి తెలంగాణలో ఎందుకు తేవడం లేదు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఎందుకు ఆదుకోవడం లేదు ఇప్పటికీ ఐటీ రంగంలో ఆల్ ప్రైవేట్ బ్యాంక్స్లో ఆల్ ప్రైవేట్ ఇండస్ట్రీస్లో మొత్తం ఉత్తరాది వాళ్ళే ఉన్నారు మిగతా రాష్ట్రాల వాళ్ళే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు మరి తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు వస్తాయి ప్రైవేట్ రంగంలో మరి ఈ నిరుద్యోగులను పట్టించుకోకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరా మరి ఆత్మహత్యలు చేసుకోక ముందే మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 48 చేసినట్టుగానే మీరు తెలంగాణలో ఎందుకు తేవడం లేదు ఎందుకు ఈ నిరుద్యోగుల భవిష్యత్తును ఆట ఆడుకుంటున్నారు ఎందుకు మీరు ఆ జీవో తేవడం వల్ల వచ్చే నష్టం ఏంటి అన్ని ప్రైవేట్ ఇండస్ట్రీస్ తప్పకుండా వస్తాయి కానీ వచ్చి ఎవరి ప్రయోజనాల కోసం రావాలి ప్రైవేట్ ఇండస్ట్రీస్ తెలంగాణ ప్రయోజనాల కోసం రావాలి తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం తెలంగాణ టెక్నాలజీ తెలంగాణ విద్యారంగము తెలంగాణ ఉన్నత విద్య తెలంగాణలో ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ తెలంగాణ ప్రజల కోసం మాత్రమే 75% లోకల్ వాళ్ళకి 25% దక్షిణాది వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణలో మేధావర్గం అంతా కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నది ఆ సమస్యను పక్కన పడేసి అలాగే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు డిఎస్సీ ఇంకా పెట్టలేదు గ్రూప్ 1 పోస్టులు అట్లాగే ఫిలప్ చేయలేదు ఇంకా మిగతా ఉద్యోగాలు ఇంకా 100,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు నింపాల్సి ఉంది అవి నింపలేదు 57,000 పోస్టులకి కానీ 37,000 పోస్టులు నింపారు 6 సంవత్సరాలలో ఇంకేమైనా అంటే నిరంతర ప్రక్రియ అంటున్నారు మరి నిరంతర ప్రక్రియ ఉంటే ఆ నిరంతరంగా ఆత్మహత్యలకు బలిదానాలకు బలి కావాల్సిందే నిరుద్యోగులంతా ఈ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది నిరుద్యోగులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు చనిపోకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపాల్సిన భరోసా ఇవ్వాల్సిన అవసరం ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది తప్పకుండా ఆ దిశగా అడుగులు వేయాలి ఏ విధంగానైతే వీర జవాన్ సంతోష్ బాబు కుటుంబాన్ని ఆదుకున్నారో
దాన్ని అభినందిస్తున్నాం మనం. అదే విధంగా వీర సైనికుల్లా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అమరులైన చాలా కుటుంబాలకు ఇంకా వాళ్ళని ఆదుకోలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అది ఇంకా చాలామంది మీద కేసులు అలాగే ఉన్నాయి. ఆ కేసులు కూడా ఎత్తేయలేదు. నిరుద్యోగ ఉద్యోగాలు రాక చాలామంది విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది సరైన విధానం కాదు. కాబట్టి వెంటనే అమర జవాను సంతోష్ బాబుకి ఎట్లయితే గౌరవంగా గుర్తింపించారో, ఉపాధి కల్పించారో, ఆ కుటుంబాన్ని ఆదుకున్నారో, అదేవిధంగా తెలంగాణలో అమరవీరుల కుటుంబాలని, ఇటీవలే మరణించిన నిరుద్యోగ పోరాట యోధుల్ని కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు వెంటనే సముచితంగా గౌరవించి కాంపెన్సేషన్ ప్రకటించి ఆ కుటుంబాలకు కూడా ఉద్యోగాలు కల్పించి ఆ కుటుంబాలను కూడా ఆర్థికంగా ప్యాకేజీ కల్పించి ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.